ఇంకొక పాట గుర్తుకొచ్చింది, పాడదామా? పాడదాంరా, నేను కై కడతా. కోసి ముట్టుడెందుకు, కొమ్మలెక్కే తందుకు, కొమ్మలెక్కేడెందుకు, నార చీరే తందుకు, నార చీరుడెందుకు, రథం నడిపే తందుకు, రథం నడుపుడెందుకు, రాముడెక్కే తందుకు. కోతి ఊడితే ఇవన్నీ జరుగుతానే కదా, మరి ఒక ఊర్లో ఏమైందో చూద్దామా? చూద్దాం. ఏంది కోతి మహారాజా, మంచిగున్నావా? మరి ఊర్లే అంతా ఆగమాగం చేస్తున్నట కదా అన్నా, కోతులు మస్తు ఆగం చేస్తానే అంటే కదా, ఇగో దీని కినవాడేటట్టు చెప్పు జరా. నేను పుట్టక ముందు నుంచి లింగంపేటలో కోతుండి, దగ్గర దగ్గర నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. పిల్లలు ఏమైనా తీసుకుపోవాలంటే మార్కెట్కి పోయినా కవర్ ఉన్నా కవర్లు ఉంచుకుంటాయి, ఇంట్లో తలుపు తెరబెట్టినా ఇంట్లో మొత్తం వస్తువులు చిందర వందర చేస్తాయి. ఇంట్లో అన్నమే కానీ ఏమైనా పప్పు దినుసులు కానీ ఏది ఉన్నా తలుపు తెరబెడితే లోపల వచ్చేసి ఇంటి అంతా మొత్తం చిందర వందరం చేస్తాయి. ఇన్నవా, మీరు చేసే పనుల కాళ్ళు ఎంత కోసం పడుతున్నారో? అంటే మీరు బతికేదానికి ఆల నాగం చేస్తారా? ఓహో, అప్పుడు మీ తాతలు ఏ 5వ 10వ ఉన్నాయి కాబట్టి ఊకున్నారు, ఇప్పుడు 2000 దాకున్నారట కదా మీ సైన్యం. అబ్బర కొడుక మాటలల్లా పెట్టి బోన్లకు దిగబెట్టిన మూత పెట్టరా, ఏయ్ రైర మూతయ్యరా. కోతులు ఏం చేయలేదంటే నమ్మేటోడున్నాడా ఈ దునియాలో? ఏమే సాయబన్నా చెప్పవేంది. లింగంపేట పిహెచ్సి లో ప్రతి సోమవారం తరగతి 20 నుంచి 30 మంది పిల్లలకు టీకాలు ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే కోతులు అంతగనం కరుస్తున్నాయి. టీకాల ఉపయోగం పెంచే అంబాసిడర్లు అనుకుంటున్నారా మీరేమన్నా? కోతులు అంటే కోతి జుట్లకెళ్ళి పుట్టినట్టే ఉన్నారుగా.